ముస్తాక్ అహ్మద్ అన్నారు. వైసీపీ వాళ్లు భ్రమలో ఉన్నారని, జగన్ భయపడుతున్నాడని అన్నారు. ప్రతి వర్గాన్ని జగన్ మోసం చేశాడని పేర్కొన్నారు. అందరినీ ఒత్తిడి పెట్టి మహానాడు ఆపాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని అన్నారు. అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్న ట్రావెల్స్ ఏజెన్సీ వాళ్ళకి ప్రెజర్ పెట్టి వారిని వెహికల్స్ రాకుండా ఆపుతున్నారంటున్న రాష్ట్ర టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ తో మా న్యూస్ ఎడిటర్ లక్ష్మి ఫేస్ టు ఫేస్. టీడీపీ అంటే ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా బడుగు బలహీన వర్గాలు, బీసీ బ్యాక్ బోన్ గా ఉన్న టీడీపీ అని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నట్టుగా, అటు మైనారిటీలు కూడా ఒక రకంగా టీడీపీతోనే ఉన్నాము అనేది చాలా సందర్భాల్లో చెబుతూ ఉంటారు. అదేవిధంగా కొనసాగుతూ కూడా వచ్చారు. అప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ముస్లింలు కూడా ఇక్కడ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ఒక రకంగా ఇందులో ఉండగలిగారు. కొన్ని మొన్నటికి మొన్నే చూసాం, రంజాన్ సమయంలో కూడా తోఫా అనేది కూడా లేకుండా ఇక్కడ ముస్లింలు, ఆంధ్రప్రదేశ్ ముస్లింలు పండుగ జరుపుకున్న పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర విభజన తర్వాత ముస్లింలకు రంజాన్ తోఫా అని పెట్టి ఒక టీడీపీ మైనారిటీ ముఖ్యంగా ముస్లింల మనసు కొల్లగొడుతూ ఉంటుంది అనేది పార్టీ శ్రేణులు చెప్తూ ఉంటారు. కానీ మరి ఇప్పుడు ముస్లింల పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడికి రావడానికి టీడీపీ శ్రేణులు ఎలా ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేసుకున్నారు, ఇక్కడ అనేక రకాల ఇబ్బందులతో వీళ్ళు సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ముస్తాక్ అహ్మద్ గారు ఉన్నారు ఇక్కడ. అహ్మద్ గారు, ఏంటి మరి అందరినీ రాకుండా నిలువరిస్తే సమావేశం ఆగిపోతుందా? సమావేశం ఎటువంటి పరిస్థితుల్లో ఆగిపోదు. వాళ్ళు భ్రమలో ఉన్నారు వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి అండ్ కో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది, నేను అధికారం కోల్పోతున్నానని భయం పట్టుకుంది. ఎందుకంటే ప్రతి వర్గానికి మోసం చేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రి, ట్రాన్స్పోర్ట్ మంత్రి, మినిస్టర్ అధికారులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ట్రావెల్స్ ఏజెన్సీస్ దగ్గర పంపించి వాళ్ళకి ఒత్తిడి పెట్టి మహానాడు 2022, 27, 28 రెండు రోజులు రేపు వచ్చే మహానాడుకి అడ్డంకాలు సృష్టించాలని భయపెట్టడానికి ట్రావెల్స్ ఏజెన్సీస్ దగ్గర అధికారులు ఒక తొత్తులుగా మారి వైసీపీ నాయకులకి, మినిస్టర్లకి భయం పెడుతున్నారు. మీరు బండ్లు పంపించకూడదు, వెహికల్స్ పంపించకూడదు, రాష్ట్రం అంటే మీ అబ్బా సొత్త, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా, రాజ్యాంగంకి విలువలు లేవా, మీకే హక్కు ఉందా, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కుటుంబ సభ్యులకు హక్కు లేదా, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎవరు అధికారం ఇచ్చారు మీకు ట్రావెల్స్ ఏజెన్సీస్ దగ్గర పోయి, ఆర్టీసీ బస్సెస్ యజమానుల దగ్గరికి పోయి మీరు ఆపాలని నాటకాలు చేస్తున్నారు? రాష్ట్ర నలమూలల నుంచి తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తలే కాదు, నీకు ఓటు వేసిన వాళ్ళు వైసీపీలో గతంలో కార్యకర్తగా ఉండి ఇప్పుడు మారినారు వాళ్ళు, వాళ్ళు కూడా ఈ జరగబోయే మహానాడుకి పాదయాత్ర చేసుకుంటూ కూడా రావడానికి సిద్ధమయ్యారు. మీరు వెహికల్స్ ఉంటే, మేము అడ్డుపడితే ఇది సక్సెస్ కాదని మీరు ఏదో పాతకాలంలో ఉన్నట్టు ఉన్నారు. మీరు ఏదన్నా అడ్డంకాలు సృష్టిస్తే కార్యకర్తలు అగ్రహంగా ఉన్నారు, ఎదుర్కొంటారు. రోడ్ల మీద కూడా మహానాడు జరుగుతుంది, ఇంట్ల దగ్గర కూడా మహానాడు జరుగుతుంది, రాష్ట్రమంతా మహానాడే మహానాడు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు నువ్వు చేసిన అరాచకాలు స్టాప్ చేసుకో, మానుకో. ద్రోహం చేసినావు, ముఖ్యంగా మైనార్టీలకి ద్రోహం చేసినాడు. దులాన్ పథకం ఇస్తా అన్నాడు 100,000 రూపాయలు. గతంలో నారా చంద్రబాబు గారు దులాన్ పథకం ఇచ్చారు, ఇస్తానని మోసం చేశావు. పేద కుటుంబాలు అల్లాడిపోతున్నారు. ఈ మూడేళ్ల నుంచి దులాన్ లేనట్టేనా? దులాన్ లేదు, రంజాన్ తోఫ లేదు, విదేశీ విద్య లేదు, మసీదు ఇమామ్ మౌజుల్లకి ఇప్పుడు ఏమో వైస్ రైస్ చేస్తున్నామని కొంచెం పెడుతున్నాడు. మసీదు మరమ్మతులు లేవు, ఖబరస్థాన్ వాల్స్కి లేవు, ఎటువంటి సంక్షేమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగలేదు, జరగదు కూడా అని మైనార్టీలు భావిస్తున్నారు. నామకే వాస్తే పదవులు కేటాయిస్తున్నారు, ఉప ముఖ్యమంత్రి మినిస్టర్లు అది ఇది అని నామకే వాస్తే మైనార్టీలు ఏదో
అమాయకులు ఉన్నారు, మోసం చేయవచ్చు, మళ్ళీ మళ్ళీ మోసం చేయవచ్చు అని ఆ ప్రయత్నం చేస్తున్నావు. ఆ ప్రయత్నం టోటల్గా ఆ ప్రయత్నంలో నువ్వు వైఫల్యం చెందుతావు. నీ పట్ల మైనార్టీ లేవు, నీకు మైనార్టీ పట్ల చిత్తశుద్ధి లేదు, మైనార్టీకి అభివృద్ధి చేయవును, మైనార్టీకి సంక్షేమం కూడా నువ్వు చేయవు. ఆ మైనార్టీ ఫండ్స్ కూడా లేవు, ఆ ఫండ్స్ కూడా వేరే చోట మళ్లించావు. ప్రతి మైనార్టీ సోదరుడు సోదరిమణులు అందరూ గమనిస్తున్నారు, ఆలోచించినారు. నీకు భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో 2024లో గద్దె దింపడానికి రెడీగా ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే, ముఖ్యంగా మైనార్టీలు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వల్లనే సాధ్యమవుతుంది. చంద్రబాబు గారు నాయకత్వం తప్పకుండా 2024లో వస్తుంది. ప్రజలు వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఓట్లు వేస్తాయి, ఓట్లు వేసి గెలిపించాలని. రాష్ట్ర కార్యదర్శి షమీన్ ఖాన్ గారు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు 3 ఏళ్ల పాటు 2019లో ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లైంది. 3 ఏళ్లలో మొదటి 2 ఏళ్లు కరోనాతోనే పోయింది. ఈ ఏడాదిలో చూసుకుంటే అంటే ఒక రకంగా ప్రభుత్వం పాలిస్తుంది. ఏడాది నుంచే ఏడాదిలోనే కులాల గురించి ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడినంత ఘోరంగా ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ఈ కుల ప్రస్తావనలు ఉండవు. కులాల మధ్య ఎలా ఉంటే మతాలు మైనారిటీల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లు గడుస్తుంది. ఈ 3 ఏళ్లు గడుస్తుంది రాష్ట్రంలోనే కాదు, కరోనా దేశం మొత్తం కరోనా ఉంది. కానీ ఎక్కువ మరణాలు తెలంగాణతో పోల్చుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలోనే. కరోనా విషయంలో ఫెయిల్ అయిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే, జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా కులాలు మతాలని విడగొట్టి పాలించేటటువంటి నీచ సంస్కృతికి జగన్మోహన్ రెడ్డి తెరదించారని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. దానికి ఉదాహరణ మొన్న జరిగినటువంటి అబ్దుల్ సలాం, ఏదైతే నాకు అన్యాయం జరిగిందని చెప్పి నంద్యాలలో అబ్దుల్ సలాం ఏదైతే పోలీసుల దగ్గర కన్నీరు పెట్టుకున్నా కానీ కనికరం లేకుండా పోలీసులు, అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి వైసీపీ నాయకులు ప్రోద్బలంతో మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టి చిత్రహింసలకు గురి చేస్తే ట్రైన్ కింద పడి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన రాష్ట్రం మొత్తం కలిచివేసింది. ప్రతి ఒక్కరి హృదయాలని కలిచివేసినటువంటి సందర్భం. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లలో దళితుల మీద కూడా బూటుకాలితో తన్నడం పోలీసులు. ఇక్కడ రాష్ట్రంలో పోలీసులు వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని అరాచక పాలన సాగించడంలో పోలీసుల పాత్ర కూడా చాలా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ 3 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక 3 ముక్కల్లో చెప్పాలంటే విధ్వంసం, అదేవిధంగా దాడులు, అరాచకాలు, బాదుడే బాదుడు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని చేపట్టడం అంతేకాకుండా చేపడుతూ ఒక్క విద్యుత్ ఛార్జీ కానీ, బస్సు ఛార్జీలు కానీ, ఇసుక ఛార్జీలు కానీ ఒక్కటి కూడా పెంచినటువంటి సందర్భం లేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తీసుకువెళ్తుంది. దీన్ని ఖచ్చితంగా మహానాడు వేదికగా ఖచ్చితంగా ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మనందరి ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించారో దానికి అనుగుణంగా ముస్లింలందరూ పనిచేసి నారా చంద్రబాబు నాయుడు గారిని రానున్న 2024 ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చేసుకుంటామని. రైట్ అండి. ముఖ్యంగా మైనారిటీలు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూనే ఎక్కువగా ఉంటారు. దట్ ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో కొత్త ఉద్యోగాలు ఇలాంటి ప్రస్తావన అనేది కూడా చాలా తక్కువగానే ఉన్న పరిస్థితుల్లో నిజంగా చిన్న చిన్న కార్మికులుగా ఆటో వాళ్ళలుగానో లేదంటే మటన్ కోట్లో ఇలాంటివి నిర్వహించుకుంటూ ఉండే పరిస్థితి ఎలా వస్తారు ఇక్కడికి? ఇంత ఖర్చు పెట్టుకుని మీ మైనారిటీ సోదరులు మీ కార్యక్రమాన్ని ఎలా దిగ్విజయం చేసుకోగలరు అనుకుంటున్నారు? మా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చేతి వృత్తుల వాళ్ళకి, బడుగు బలహీన వర్గాల ముస్లిం మైనార్టీలకు, ముఖ్యంగా మహిళలకి తెలుగుదేశం పార్టీ హయాంలో 3 నెలల శిక్షణా కార్యక్రమం మరియు ఉచిత మిషన్లు, వాళ్ళు రాకపోకల కోసం స్టైఫండ్ ఇవన్నీ మంజూరు చేసి కొన్ని కుటుంబాలు వాటంతటా అవే నిలబడడానికి తోడ్పడిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. వచ్చిన 3 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ ఒక్క ముస్లిం మైనార్టీల సంక్షేమ కార్యక్రమాన్ని కూడా తుంగలో తొక్కి కళ్ళబొల్లి మాటలు చెప్పి ముస్లింలందరూ మా వెనకాలన్నారు, మా వెంటే ఉన్నారనే మాటలు చెప్పటం తప్ప వాళ్ళు చెప్పిన హామీ ఏ ఒక్కటి నెరవేర్చుకోవటం లేదు. మహానాడుకు రావడానికని మీరు క్వశ్చన్ చేసిన మహానాడు రావడానికి సొంత ఖర్చులతో సొంత దీంతో రావడానికి ప్రతి ఒక్కళ్ళు
డబ్బున్నోళ్లే కాదు, డబ్బు లేనోళ్ళు ఎక్కువ వస్తారు. రేపు కావాలంటే మీరు గమనించండి, మీరు ఎక్కువ ఉంటారు. తెలుగుదేశం పార్టీ మీద ఎవరికైనా నమ్మకం ఉందంటే లోతట్టు ప్రజలకే, బడు బలహీన వర్గాలకే తెలుగుదేశం పార్టీ ఆరంభించిందని ఆ రోజు రామారావు గారు చెప్పారు. ఆ మాటని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు ఇన్ని సంవత్సరాల్లో. ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాలు మనుగడ సాగించిందంటే ఎంత బలం ఉందనేది మీరు కూడా గ్రహించాలి. బడుగు బలహీన వర్గాల బలం ఎంత మాత్రం ఉంటేనే పార్టీ నిలబడుతుంది. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేదే తెలుగుదేశం పార్టీ. రేపు 27-28 మహానాడుకి మైనార్టీ సోదరులు 175 నియోజకవర్గాల నుంచి ఒంగోలు చేరుకోవడం జరుగుద్ది. మా రాష్ట్ర పార్టీ మరియు మా జిల్లా కమిటీలు దాని మీద పనిచేస్తూ ఉండయి. 175 నియోజకవర్గాల నుంచి పాల్గొనే వాళ్ళ లిస్ట్ వస్తూ ఉంది, మా వాట్సాప్లు నిండిపోతూ ఉండయి. ఈ జగన్ రెడ్డికి మేము ఒకటే మాట చెప్పదలుచుకున్నాం, మైనార్టీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు. మహానాడుకి నువ్వు ఏ విధమైన అడ్డంకులు సృష్టించాలన్నా ఈ మహానాడుకి ప్రభుత్వానికి నీ వైసీపీకి మధ్యలో వారధిలాగా ముస్లిం సోదరులు నిలబడి ఈ మహానాడుని విజయవంతం చేసుకుంటాం. జగన్ రెడ్డి నువ్వు మోసపు రెడ్డి, మైనార్టీల్ని వంచిన వాడివి నువ్వు, మైనార్టీల్ని తుంగలో తొక్కావు, మైనార్టీలకు ఇచ్చిన దొంగ వాగ్దానాలు. మా పిల్లలు విదేశాల్లో చదువుకోకూడదయ్యా, మీ పిల్లలే విదేశాల్లో చదువుకోవాలా, ఇదేమన్నా అర్థం ఉందా? మైనార్టీలు మొత్తం ఈరోజు నువ్వు మైనార్టీలకి వంచన చేసిన వైసీపీ అధ్యక్షుడిగా మిగిలిపోయావు. 2024లో జగన్ రెడ్డి నిన్ను మైనార్టీ సోదరుడు 175 నియోజకవర్గాల నుంచి నీకు బుద్ధి చెప్పి నీకు తగిన శాస్తి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ మహానాడుకి మా దివంగత నాయకుడు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి అని తెలియజేసుకుంటున్నాం. అంటే ముస్తాక్ అహ్మద్ గారు చెబుతూ ఒక మాట అన్నారు, ఎన్ని కార్యక్రమాలు చేపట్టింది టీడీపీ ముస్లింల కోసం అని. మరి అన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికి కూడా ఎందుకు టీడీపీ ఓటమి చవి చూసింది 2019లో? ఒకటి మేడం, రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు ఆర్థిక లోటులో ఉన్నా కూడా మన రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముస్లింల సంక్షేమం కోసం ఫైనాన్స్ కార్పొరేషన్ కానివ్వండి, ఇళ్ల దులాన్ పథకం కానివ్వండి, గర్ర దుకాణ మకాన్ కానివ్వండి, విదేశీ విద్య కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ముస్లింలను ఆదుకున్నటువంటి నేత ఒక చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఇప్పుడు జగన్ మా పక్కన ఉన్నాడు అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ముస్లిం మైనార్టీలు ఎందుకు ఉంటారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఏం నువ్వు విదేశీ విద్య పెట్టావా, లేకపోతే తోఫా ఇచ్చావా, లేకపోతే నువ్వు మన పిల్లకాయలకు ఏమైనా దుల్హన్ పథకం ఏమైనా 100,000 రూపాయలు ఇస్తానని చెప్పినట్టు ఒక్క మనిషికి 100,000 రూపాయలు ఏమైనా ఇచ్చినావా? నీకు ఎందుకోసం మైనార్టీలు నీ వెనకాల ఉంటారు? రేపు ఉంటారు లేదనేది ఈ మహానాడు ఒక వేదిక కాబోతుంది. మన అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మహానాడు వేదికగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం అందరూ కూడా నీకు కనువిప్పు కలగజేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడంలో ముస్లిం మైనార్టీలు ముఖ్య పాత్ర పోషిస్తారని తెలియజేస్తున్నాను. అహ్మద్ గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి నాకు, ఈ అనేక అనేక ఇబ్బందులు ఉన్నాయి, సరే ఎందుకు గెలిచారు, ఇదంతా పక్కన పెడితే నిజంగా ఇప్పుడు కోనసీమలో జరిగిన పరిస్థితులు చూస్తున్నాం. ఇన్ని జిల్లాల పేర్లు మార్చినప్పటికీ కూడా లేనిది, ఇన్ని రోజుల తర్వాత జీవోలు కూడా వచ్చిన తర్వాత ఆయా జిల్లాలకి దాదాపుగా ఏంటి కలెక్టరేట్లు వాటిలు కూడా శాంక్షన్ అయ్యి ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో కోనసీమలో ఇప్పుడు జరిగిన చూసాం కదా పేరు మార్చిన దాని మీద, ఏంటి ఎవరిదంది కుట్ర? రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు, మీకు కూడా తెలిసి ఉంటుంది, కుట్రలతో అధికారం దక్కించుకున్న వైసీపీ ప్రభుత్వం. ఒక మంత్రి ఇంటిని కాల్చడం అంటే అంత ఈజీయా? క్రియేట్ చేయాలి. కోడి కత్తి గతంలో చూసాము, అదేవిధంగా పోలీసుల మీద నమ్మకం లేదని తెలంగాణలో ఆయనకు అనుకూలం ఉన్న హాస్పిటల్లో పోయి ఏదేదో క్రియేట్ చేసి ప్రజల్ని మోసం చేయడమే ఒక లక్ష్యం జగన్మోహన్ రెడ్డికి. ఇది ఏదో టీడీపీ క్రియేట్ చేసినట్టు ప్రజలు పోవాలని ఇప్పుడు వాళ్ళు దీనికి క్రియేట్ చేస్తున్నారు. మీ ఆటలు కొనసాగో ఇప్పుడు ప్రజలు. కానీ ఒక క్రియేషన్ కావచ్చు ఇలాంటి ఆటలు, ఇప్పుడు మహిళల మానభంగాలు లాంటివి జరిగితేనే హోంమంత్రి మాట్లాడరు, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా మాట్లాడరు. అంటే ఇలాంటి క్రియేషన్స్ మైండ్ గేమ్లో మరి ప్రజలు ఇలా కొట్టుకుపోవాల్సిందేనా? అంటే ఇక్కడ ఈ ఘటన జరిగింది, దీని గురించి మాట్లాడుకునే లోపు ఇంకొకటి జరగడం, ఈ డైవర్షన్ దేనికి సంకేతం? జగన్ గారు మంచి వ్యూహకర్త అండి. ఒక ప్రాబ్లం వచ్చిందంటే
జనాల మైండ్ మార్చడానికి ఇమ్మీడియట్లీగా ఇంకో ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ప్లాన్ వన్ ప్లాన్ బిలో సిద్ధహస్తుడు. ఇప్పుడు అక్కడ ఒక దళితుడి హత్య జరిగింది. ఆ దళితుడి హత్య మర్చిపోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక సృష్టించాలి. ఆ ఊర్లో వాళ్ళ ఒక మినిస్టర్ ఇల్లు కాల్చారంటే అంత సులభమా? ఈ రాష్ట్రంలో ఒక ధర్నా చేయాలంటే నువ్వు ఇళ్ల దగ్గర కాపలా పెట్టి ఎవండి బయటికి రాలేని పరిస్థితుల్లో నువ్వు పోలీసు వ్యవస్థని నిలబించేవాడివి. ఒక ఊర్లో అంత గలవా జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నీకు తెలియకుండానే జరుగుతుందా? ఇది వాళ్ళ పక్కా ప్లాను. ఆ కిరోసిన్ ఎవరైతే పోసుకుని ఆ రోజు ఆ ఇండ్లు అంటించాడో అతను కూడా వైసీపీ కార్యకర్తని మీరు సోషల్ మీడియాలో కానీ పోస్టులు కానీ మొత్తం వస్తున్నాయి. దీనికి పక్కా ప్లాను జనాల మైండ్ని డైవర్ట్ చేయడానికి, తెలుగుదేశంపై నింద వేయడానికి. రెండోది ఏంటంటే కోనసీమ జిల్లాల్లో తెలుగుదేశం మైలేజ్ అదిరిపోయే మైలేజ్ వస్తుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే రెండు దెబ్బలు ఒకే అలాగా రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఈ అవన్నీ క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. వాళ్ళ కార్యకర్తలు కావాలని వాళ్ళ ఇళ్ళని వాళ్లే తగలబెట్టుకుంటున్నారు. మొత్తానికి కోనసీమలో జరుగుతున్న ఘటనలు అయితేనేమి, మహానాడుకి రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితులు అయితేనేమి, వీటన్నింటి దృష్ట్యా అందరికీ ఒక రకమైన విరక్తి అలాగే పట్టుదల ఆగ్రహం అయితే కట్టలు తెంచుకుంటుంది. ఎట్లా అయినా సరే ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకోవడానికి తెలుగు తమ్ముళ్ళు, తెలుగు శ్రేణులంతా కూడా సమాయత్తం అవుతున్నారు. మైనారిటీ సోదరులు కూడా అదే చెప్తున్నారు. అసలు గత పథకాలన్నీ కూడా ఏమైపోయాయి అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు. అంతేకాదు కోనసీమలో జరిగిన ఘటనని ఇది ఒక కావాలని ఒక క్రియేటెడ్ స్టోరీగా కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే విభజిత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని గురించో అభివృద్ధి గురించో మాట్లాడుకోవాల్సింది పోయి ఈ రోజు ఒక పార్టీలు కార్యక్రమాలు పెట్టుకుంటుంటే ఆ కార్యక్రమాల్ని అడ్డుకోవడానికి వ్యూహాలు రచిస్తున్న తీరు మీద మాత్రం సర్వత్రా విమర్శలే వ్యక్తమవుతున్నాయి.